सर्वे कंडक्ट स्टूडेंट्स की अला इला మూవీ హాల్ కి వెళ్లి బయటికి వచ్చినప్పుడు అమ్మయ్య అనుకుంటాం అలా నువ్వు అనుకున్నావా తల్లి తాగింటికి వెళ్లి నాన్నకి దొరకకుండా పొనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే నాన్న నువ్వు కూడా ఒక పెగ్గేసుకొని రెడీగా ఉండని చెప్పారు ఎగ్జామ్ పెడతానన్న మేడం అబ్సెంట్ అయిను నిజం చెప్పొద్దు అసలు ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరైనా పోతే బాగుంటుంది అనుకుంటూ ఉంటా నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ టైం వేస్ట్ పనులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము అసైన్మెంట్లు రికార్డులు రాయమన్నప్పుడు టైం వేస్ట్ ఎవరు అవును నీకు ఉద్యోగం జీతం కూడా టైం వేస్ట్ పనికి మాలిన అవని చలికాలంలో స్నానం చేయడం టైం వేస్ట్ అనుకుంటా అదే అనుకున్నాను ఇందాక ఇట్ నుంచి ఏదో కంపు వాసన వచ్చింది నాకు పొద్దున్నే చదువుకుందామని ఎగ్జామ్ కి టైం పొద్దున్న అలారం పెట్టుకున్నప్పుడు టైం వేస్ట్ పని ఓ అలారం టైము వేస్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వీడి బిల్డ్ అప్ ఏంట్రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం గర్ల్స్ ముందు స్ట్రన్ చేస్తూ బిల్డ్ అప్ ఇచ్చినప్పుడు వీడి బిల్డ్ అప్ ఏంట్రా బాబు అనుకుంటా అంటే ఇట్లా బైక్ ఇట్లా జర్ర ఇట్లా మా ఫ్రెండ్ గారి పక్కన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓ షో చేస్తుంటే మాకు అనిపించింది ఏంట్రా ఇది బిల్డ్ అప్ అని ఎందుకు అలా చేస్తున్నాడు లవ్ లో ఉన్నాడు అక్క లవ్ లో ఉన్నాడు ఎవడాడు నువ్వు ఉన్నావు కానీ అమ్మాయి ఉండాలిగా జుట్టు పెరగడానికి టిప్స్ చెప్పినప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చిందా నీకు పక్కనే ఉండే అమ్మాయి చెప్పిందని నెక్స్ట్ అబ్బా ఏం చెప్పావురా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు మన ముందు కంపెనీ వాడికి కాల్ చేసి లవర్ తో మాట్లాడినట్టు మాట్లాడినప్పుడు ఈ సకలే వద్దంటుంది అంత గాలికి తిరిగే ఫ్రెండ్ రిజల్ట్స్ అప్ బ్యానర్ లో పడ్డప్పుడు ఎందులో పడ్డాడు బ్యానర్ లో పడ్డప్పుడు మా ఫ్రెండ్ టమాటా రేట్లు తగ్గాయి అంటే అబ్బా ఏం చెప్పావురా అనిపిస్తుంది అది నీకేం తెలుస్తుంది అసలు వెనకాల ఉండే ఝాన్సీ గారిని అడుగు అయిపోయాయి ఆన్సర్స్ అన్ని అమ్మో ఇంతమంది దగ్గర ఆన్సర్స్ అయిపోయాయి అంటే అయిపోయినట్టే ఇప్పుడు మీ అందరి మీద స్కైలాబ్ పడబోతుంది రెడీగా ఉండండి కలెక్షన్ కింగ్ ఇన్ స్కైలాబ్ పిలిచేద్దాం ఆ స్కైలాబ్ టీమ్ ని ఆకాశవాణి ఇప్పుడే అందినటువంటి తాజా వార్త మరికొద్ది సేపట్లో మన కాశ్మీర్కి స్కైలాబ్ పడనున్నది కాబట్టి మీ అందరి చివరి కోరికలు ఏమైనా ఉన్నట్టయితే అన్ని ఇప్పుడు మీరు తీర్చుకోవచ్చు అండ్ ఈ రౌండ్ తర్వాత ఒక్కళ్లే మిగులుతారు వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తారు ఓకే సో లీడ్ లో మిస్టర్ సత్య మీరే ఉన్నారు కాబట్టి మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఒకళ్ళని ఎలిమినేట్ చేయడానికి అయితే దానికి గాను మీకు నేను కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తాను ఆ క్వశ్చన్స్ లో నుంచి ఒక కష్టమైన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఈ ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఆన్సర్ చేస్తే మీరు ఎలిమినేట్ అవుతారు నాకెందుకండి అవకాశం మీరందరూ చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారు చెప్పలేము ఏమైనా జరగచ్చు సో క్వశ్చన్స్ ఏంటంటే అమ్మయ్యా బతికిపోయావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము ఇవన్నీ టైం వేస్ట్ పనులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము అబ్బా ఏం చెప్పావురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము వీడి బిల్డప్ ఏంట్రా బాబు బాగున్నట్టుంది ఓకే ఎవరికి ఇస్తున్నారు ఇది మీరు చెప్పండి నో 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 ఇలాంటి కాంట్రవర్షియల్ విషయాల్లో నన్ను ఆల్రెడీ ఆ టొమాటో పడిన దానికే చాలా అయింది నాకు సరే విశ్వక్ ఓకే విశ్వక్ క్వశ్చన్ ఏంటంటే వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము మీకు 5 అవకాశాలు ఆన్సర్లు చెప్పడానికి మీ ఆన్సర్లు ఈ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి అయ్యో సారీ రండి కుర్చీ ఉంది ఆకాశవాణి అందించినటువంటి వార్త ప్రకారం స్కైలాబ్ మరికొద్ది సేపట్లో ఇక్కడ పడుతుంది కాబట్టి మీ చివరి కోరిక ఏదైతే ఉందో అది మేము తీర్చాలనుకుంటున్నాం అండ్ మీరు చెప్పకుండానే మాకు తెలుసు అది మీ పెళ్లి అని కాబట్టి మీకు మేము స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాం బట్ బిఫోర్ దట్ ఒక ఆన్సర్ చెప్పండి వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం చీకట్లో కూడా గాగుల్స్ పెట్టుకుని తిరిగేవాడిని చూసి వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటాం చీకట్లో కూడా గాగుల్స్ పెట్టుకుని తిరిగేవాడిని చూసి అనే ఇంత స్పెసిఫిక్ గా ఎవరైనా ఇచ్చుంటే చూద్దాం ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది హలో
ఉందో మీకు తెలియదో ఒక రాంగ్ ఆన్సర్ జరిగినప్పుడంతా మీకు స్వయంవరం జరుగుతుంటది రండి. మీరు యు ఆర్ ఓకే కదండి? ఇదంతా ఊరికే ఫన్, నిజంగా అయితే నేను చేయలేం, మాకంత బడ్జెట్ లేదు. యాక్షన్. ఐ లవ్ యు. బలవంతంగా స్వయంవరం చేస్తే ఇలాగే ఉంటుందండి. సారీ అండి, మళ్ళీ రీటేక్. యాక్షన్. మీ డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, మీ సినిమా చాలా బాగుంది, మీ డాన్స్ కూడా చాలా బాగుంది, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఆన్సర్ ఏంటో నాకు తెలియాలి. మీకు మైక్ ఉంది, మీ ఫైనల్ ఆన్సర్ ఏంటి? తర్వాత చెప్తా. ఇప్పుడు తర్వాత టైం అయింది, రండి. ఇబ్బంది పెట్టద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. పాపం అతని కళ్ళల్లో ఒక ఎంబారెస్మెంట్, ఒక ఫీలింగ్, నిజంగా ఫీల్ అవుతున్నాడు. హలో ఉత్తినే, విశ్వ కన్నయ్య, ఓకేనా? పో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అయితే రాంగ్ అయింది. వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని ఇంకెప్పుడు అంటారు? ఇట్లా ఫుల్ గా బాడీ బిల్డ్ చేసి జిమ్ కి వెళ్ళి మజిల్స్ బాగా చూసి వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని. అంటే మీరు సత్యం చూసి ఎప్పుడు ఇదే అనుకుంటారు కదా? చూద్దాం ఇది ఉందా లేదా. ఇంకొకటి చెప్పేసి ఇంకా ఫైనల్ వన్ లాస్ట్ టైం చేసేద్దాం అండి. ఓ, మిమ్మల్ని భయపెట్టే అంశం ఒకటి ఉందన్నమాట ఇక్కడ. వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని ఎప్పుడు అంటారు? బైక్ మీద సౌండ్ చేసుకుంటూ చేశారా మీరు ఎప్పుడైనా? అలా నేను చేయలేదండి. మీ చుట్టూ చాలా మంది చేస్తుంటారు కదా అట్లా? ఐ యూస్ టు స్టడీ ఇన్ మౌంట్ కార్మెల్ కాలేజ్ బ్యాంగ్లో, అది గర్ల్స్ కాలేజ్ అన్నమాట. సో ఫుల్ బైక్స్ యూస్ టు కమ్. మీకు ఎవరైనా ప్రపోజ్ చేసి అక్కడ లెటర్లు అలాంటివి? నాకు ఎవరు ఎప్పుడు అలా ప్రపోజ్ చేయలేదు. అవునా? ఇప్పుడు ఏమైనా చేయిస్తానైతే? వో, ఫ్రమ్ సత్య. సత్య ఇస్ మ్యారీడ్. సత్య ఇస్ మ్యారీడ్. అట్లాగా అయితే మా వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు. రే రే కక్కుర్తి బ్యాచ్ ఫెలోస్, ఒక్కడు రండి. రే 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 బారికేడ్. రే యాక్చువల్లీ ప్రపోజ్ చేయాల్సింది ఆవిడ కాదురా నాకు. వెళ్ళిపోయావేంట్రా జఫా ఫెలో, జఫా ఫెలో. ఆల్రెడీ యాక్షన్. ఐ లవ్ యు మై డియర్ ప్రిన్సెస్. I wait for you. One step antara. Ready, 1 2 3 start. Tangita tadin. Shabash. ఏంటి ఎక్స్పెక్టేషన్? మేడం తో సాంగ్. అదేంటి డాన్స్ చేయాలని? ఫ్లవర్ ప్రపోజ్. ఇదేంటి సినిమా అనుకున్నావా నువ్వు? దట్ ఇస్ ఆల్సో సినిమా. ప్రపోజ్ చేసి విల్ స్టార్ట్ డాన్సింగ్ టుగెదర్. అంటే స్కైలాబ్ ఎప్పుడైనా పడిపోవచ్చు కదా, వీళ్ళ కోరికలు తీరకుండా పోతారేమో అని ప్రపోజల్స్ చేయించేసాం. బైక్ ఆన్సర్ ఉందా చూడమ్మా. చెప్పాలి మీరు, వన్ రైట్ చెప్పారు, ఇంకో రెండు చెప్పండి. వీడి బిల్డప్ ఏంట్రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఒకటి, రెండు, రెండు, మూడు, నాలుగు, అట్లా ర్యాంకుల గురించి మాట్లాడేటోళ్ళు అక్కడ. వీడి బిల్డప్ ఏంట్రా బాబు అంటే టాపర్ల గురించి చెబితే ఉందా లేదా చూద్దాం. అమ్మాయిల ముందు ఎక్స్ట్రాలు చేస్తున్నప్పుడు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు, నాకు అధికారులు తెలుసని గొడవ పడినప్పుడు. సో ఇవి మీరు చెప్పలేకపోయారు, బట్ యు సేవ్డ్ సత్య, యాజ్ యు సెడ్ యు వాంటెడ్ టు డు ఇట్. సో మీరు నిజంగానే ఒకవేళ గనక ఇది ఇప్పుడు పడిపోతే, ఇంకా రేపు అనేది లేకపోతే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ సినిమా రిలీజ్ అయింది కాబట్టి టీం అందరికి పెద్ద పార్టీ ఇచ్చి వాళ్ళకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఓకే, థాంక్ యూ. మన నెక్స్ట్ క్యాండిడేట్ విష్ణు. ఏ క్వశ్చన్ ఇస్తారు? అమ్మయ్యా బతికిపోయాం అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇవన్నీ టైం వేస్ట్ పనులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అబ్బా ఏం చెప్పావురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అబ్బా ఏం చెప్పావురా. అబ్బా ఏం చెప్పావురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎవరైనా ఫ్రెండ్ సజెషన్ ఇస్తే ఏంటి రెడీమేడ్ ఆన్సర్స్ ఉన్నట్టున్నాయి? క్యాన్సిల్ క్యాన్సిల్.
Why not? Because నువ్వు అంత తొందరగా చెప్పేశావు. దేని గురించి ఇచ్చే సజెషన్? లవ్ లైఫ్ గురించి అయినా ఎవరైనా. చాలు 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 చూద్దాం. విష్ణు స్కైలా పడిపోతుంది కాసేపట్లో. నువ్వేమో ఈ క్యాష్ ప్రోగ్రామ్ కి రావడమే అసలు ఒక అచీవ్మెంట్ గా ఫీల్ అయ్యావు కదా. సో ఇప్పుడు నువ్వు ఏమేం చేయాలనుకుంటున్నావు అన్ని చేసే, ఎందుకంటే కాసేపట్లో పడిపోద్ది. డాన్స్ చేసేసి, పాట పాడేసి, ఒక జోక్ చెప్పేసి. నైస్ వన్. ఇన కష్టపడి వాట్సాప్ జోక్ లేని లేకుండా చూసాడు కదా సినిమాలో. నువ్వు అది చెప్పు, వాట్సాప్ జోక్ చెప్పు. రాహుల్ రామకృష్ణ ఇస్ అ గుడ్ యాక్టర్. సరే గుడ్ జోక్, తర్వాత డాన్స్ ఓకేనా? నువ్వు ఒక ఆన్సర్ చెప్పే. ఆ అబ్బా ఏం చెప్పావురా? ఎవరన్నా మంచి జోక్ చెప్పినాం. ఓకే చూద్దాం. కాబట్టి ఒకసారి డాన్స్ చేసేసే, లేదంటే పాట పాడు. పాట పాడాలా? మాకు ముగ్గురు కోరస్ సింగర్స్ కావాలి. రెడీ? గాజు ఆక పిల్ల మే గాజులో లంగాడా, గాజు ఆక పిల్ల మే గాజులో లంగాడా, గాజు ఆక పిల్ల మే గాజులో లంగాడా, చెయ్యి ఆపలేదా? డింగు చక డింగు చక డింగు చక డింగు చక. నీ చెయ్యి చాపలేదా? నీ గాజు తొడగలేదా? గాజు ఆకే పిల్ల నాది, గాజులోలమే పిల్ల మేము. దీనికన్నా స్కైలా పడిపోవడమే బెటర్. యా చెప్పండి. అబ్బా ఏం చెప్పావురా? ఎవరైనా మంచి క్లూ ఇచ్చినప్పుడు. ఓకే ఉందా లేదా చూద్దాం. నిజంగా నీకు ఒకవేళ స్కైలాబ్ ఇప్పుడు పడిపోతే నువ్వేం చేయాలనుకుంటున్నావు లైఫ్ లో? ప్లే క్రికెట్ విత్ ఆల్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో నైస్ యా. సరే చెప్పు, ఆన్సర్ చెప్పు. తప్పు చేసినాక తప్పించుకోవడానికి ఎవరన్నా ఇఫ్ దే గివ్ సొల్యూషన్. తప్పు నుంచి తప్పించుకోవడానికి సొల్యూషన్ చెప్పినప్పుడు ఉందా లేదా చూద్దాం. నీ ప్రశ్నలు లేదు, ఇంకొకటి ఉంది ఛాన్స్. ఈ లోపు స్టూడెంట్స్ మీకేమైనా కోరికలు ఉంటే చెప్పండి. నా కోసం ఒక మంచి పాట. ఎవరు? నిత్యా మేడం సాంగ్ పాడితే వినాలని ఉంది మేడం. 24 మూవీలో ఒక పాట పాడారు కదా మేడం, పాట ఒక్కసారి. ఐ ఆల్సో లవ్ దట్ సాంగ్. కన్నా జో చిన్ని రాజు కులాలీ జో, ఏత వేళ్ళ కులాలీ జో, లేలేత కాళ్ళ కులాలీ జో, నాలోని కలలను వెలిగించే నీలాల కళ్ళ కులాలీ జో, నీ చిట్టి చేతుల సైగలతో నీ చుట్టూ కాలి తిరగానే, నీ చెరి గుండెల సవ్వడిలో దింపను రానా కాలానే. లాలీజో లాలీజో కన్నాజో చిన్ని రాజు కులాలీజో. ఈ సినిమాలో విశ్వ గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు సింగర్స్, సత్య కూడా బాగా పాడతాడు. సుమగారు నేను సింగర్ ఏంటండి, ఆవిడ అంత బాగా పాడితే పక్కన. మీరు అద్నాన్ సానీ అవన్నీ బాగా పాడుతుంటారు. నాకు ఒకే ఒక సాంగ్ బావచ్చు, ఆ సాంగ్ పాడడం మళ్ళీ పాడండి. లిరిక్స్ అన్ని తప్పు ముందే చెప్తున్నాను. ఇట్స్ ఓకే, మాకు తెలిస్తే. యమునా తటిపై నల్ల నయ్యకై ఎదురు చూసేనే రాధా,
రాసలీల రాజు రానిదే రాగబంధ మేలేదే రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే యద కుమారుడే రాణి వేళలో యద కుమారుడే రాణి వేళలో వెతిలి రగిలెనే రాధ గుండెలు పాపం రాధా యమున తటిపై నల్లనయ్య ఎదురు చూసెనే రాధా రాసలీల రాజు రానిదే వీళ్ళిద్దరినీ కూడా పెట్టుకొని మీరు ఒక పాట పాడించలేదు సినిమాలో. ఇప్పుడు అనిపిస్తుందా సార్? నెక్స్ట్ మీరు డెఫినెట్గా. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి. మొత్తం గూగుల్ చేసాడు ఇప్పుడు వరకు. అసలు ఎంత అన్యాయం. ఆవిడేమో ఒక పక్కన లాలి అని పాడుతుంటే ఈయన వెళ్ళి అక్కడ చెప్పు. అబ్బా ఏం చెప్పావురా, తెలిసినట్లు నేను పోతానా? ఒకటే ఒక ఆన్సర్ చెప్తే ఆయన, చెప్పకపోతే నువ్వు. ఎవరైనా మంచి పొడుపు కథ చెప్పినా. ఓకే చూద్దాం. ఆన్సర్ చూద్దాం. హీరో సినిమాలో డైలాగులు వచ్చినప్పుడు మీరు ఇక్కడ రండి, కమాన్. క్వశ్చన్స్ ఏంటంటే, అమ్మయ్యా బతికిపోయాం అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇవన్నీ టైం వేస్ట్ పనులు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అమ్మయ్యా బ్రతికిపోయాం. అమ్మయ్యా బతికిపోయాం అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు. ఓకే చూద్దాం ఉందా లేదా. ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు. ఇంకా ఎప్పుడు చెప్తారు? ఇంకా లైక్ గర్ల్ ఫ్రెండ్ ని మీట్ చేసినప్పుడు నాన్న వచ్చి చూసారని భయపడి వాళ్ళు రాలేదు అంటే అబ్బా అమ్మాయి బతికిపోయాం. ఇది సేమ్ ఏజ్ గ్రూప్. గర్ల్ ఫ్రెండ్ తో పాటు నాన్న చూడకుండా ఉన్నప్పుడు అమ్మాయి బతికిపోయాం అనుకుంటారు ఉందా లేదా. స్కైలా పడిపోతే మీరు అంతకుమన్నా ముందు ఏం చేయాలనుకుంటున్నారు? అన్ని చేసేసాను. అన్ని చేశారా? చెప్పండి. ఇంకా రోడ్ పైన ఏదైనా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వస్తే, యాక్సిడెంట్ ఏదైనా అండ్ సడన్ గా సేవ్ అయిపోతే. ఎస్ అమ్మాయ, ఒకళ్ళిద్దరికి అయింది నా వల్ల వితౌట్ మేకప్ తిరిగాను నేను. ఓకే రైటా కథ చూద్దాం. చెప్పండి. ఇంకా అమ్మయ్యా బతికిపోయాం అని ఎప్పుడు అంటారు? కాలేజ్ లో టీచర్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు గివ్ దిస్ ఆన్సర్ అని ఇలా చూస్తారు చూడండి, అయ్యో అంటారు కదా అప్పుడు. ఇఫ్ యు ఆర్ నాట్ పిక్డ్ దెన్ అమ్మయ్యా బతికిపోయాం. టీచర్ ఎంచుకోకపోతే ఆన్సర్ చెప్పడానికి ఉందా లేదా చూద్దాం. మీరేం చేయాలనుకుంటున్నారు ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ నో టుమారో? డబ్బులు అన్ని తీసుకొని ఒక పెద్ద బోట్ కొనేసి అదే అంచుకొని గో ఆన్ దట్ బోట్ అండ్ జస్ట్ లైక్ డ్రైవ్ ద బోట్ అండ్ జస్ట్ యు లైక్ ద సీ డాల్ఫిన్స్ ను ఒకసారి చూసేస్తే ఐల్ బి హ్యాపీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ అ డాల్ఫిన్ లైక్ స్విమ్ విత్ అ డాల్ఫిన్. ప్రాబ్లీ డాల్ఫిన్ ఇస్ ఆల్సో వెయిటింగ్ టు స్విమ్ విత్ యు. ఇంకొకటి మీరు చెప్తే మీరు విన్ను లేదంటే ఆయన అంటే లాస్ట్ రౌండ్ ఒకళ్ళే ఆడతారు, అది ఎవరు అనేది డిసైడ్ అయిపోతుంది. సరే ఈ లోపు మీమ్స్ మీరు కూడా ఒకసారి రీక్రియేట్ చేసేసేయండి. మీమ్ ప్లీజ్ సత్య ఈ లాస్ట్ చేయండి, ఇది ఒక్కటి చేయండి చాలు. విశ్వక్ మీరు ఆ మధ్యలో ఉండే బ్రహ్మానందంగా అనిపించారు. అది నా డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ అండి. ఏది అదే పైన నుంచి
మూడోది విష్ణు. నిత్య గారు నేను ఇది చేస్తా ఇది చేస్తా. సరే ఓకే. యా నేను ఆ మధ్యలో వచ్చేస్తా ఓకేనా? ఓకే మేడం. ఫిక్స్ తీసేయండి. అమ్మయ్యా బతికిపోయామని ఎలాంటి సందర్భాల్లో అంటాము. ఓకే ఇప్పుడు లాస్ట్ ఆన్సర్ చెప్పేయండి. క్లాస్ బంక్ కొట్టినప్పుడు. బంక్ కొట్టినప్పుడు చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఆన్సర్ ఏంటో చూద్దాం. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి షాపింగ్ క్యాన్సిల్ అన్నప్పుడు. ఇందాక ఎస్బిఎల్ లో ఉంది కదా, అది మిగిలిపోయింది. సుమా బాస్కెట్బాల్ లీగ్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, బాల్ అందులో పడిపోతే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే రెండు ఆప్షన్స్ లోంచి ఆన్సర్ చెప్పండి. ఓకే. వీరిలో మీకు ఎవరు బాగా రొమాంటిక్ హీరో అనిపిస్తారు? ఏ నాని, బి సత్యదేవ్. దేవుడా యు కెన్ టెల్ వాట్ ఎవర్ యు విష్ టు సే. సత్యదేవ్, బికాజ్ ఐ హావ్ నెవర్ డన్ ఎ రొమాంటిక్ సీన్. ఇప్పుడు అందినటువంటి బ్రేకింగ్ న్యూస్, త్వరలోనే సత్యదేవ్ తో ఒక మంచి రొమాంటిక్ సినిమా చేయబోతున్నటువంటి నిత్య మేనన్ గారు. ఇది వేసుకుంటున్నారు ఆవిడ ప్రతిబింబం. ఇన్ని సినిమా ఇండస్ట్రీలో చేసినటువంటి మీకు ఏ ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం? ఏ తెలుగు, బి మలయాళం, సి తమిళ. గున్నా గున్నా మామిడి. మలయాళం, తమిళ, తెలుగు. తెలుగు. నిజంగా ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, మలయాళం తమిళ ఇండస్ట్రీల గురించి నిత్య మేనన్ గారు ఏం చెప్పారు? క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం చాలు.